వెల్కమ్ టు TR9 టీవీ. నేను ధనశ్రీ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తార్నాకలో జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన లోక్సభ ఎంపీ రేవంత్ రెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తార్నాకలో నివాసం ఉంటున్న జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు తీర్చాలని, ప్రజలకు న్యాయం చేకూర్చాలని, తెలంగాణకు రావాల్సిన వనరులను రాబట్టాలని రేవంత్ రెడ్డికి సూచించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు అత్యధికంగా నిధులు తెచ్చే విధంగా తెలంగాణ అభివృద్ధి కోసం మేధావుల సలహాలు సూచనలు తీసుకొని పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి నేతలు మల్లారెడ్డి, రమేష్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. వారికి తెలంగాణ జనసమితి తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. ఇది వాస్తవానికి ఎన్నికల ముందు కూడా మేము కలుసుకున్నాం. ఎన్నికల్లో కూడా తెలంగాణ జనసమితి పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చేది. ఒకటి రెండు చోట్ల మినహా, మేము పోటీ చేసిన స్థానాల్లో మినహా మిగతా అన్ని చోట్ల మేము మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయం మేరకి చాలా క్రియాశీలకంగా చాలా చోట్ల జనసమితి కార్యకర్తలు ప్రచారం కూడా నిర్వహించారు. ఇవాళ అందుకనే గెలుపు మాకు కూడా ఒక ప్రత్యేకంగా సంతృప్తినిచ్చినటువంటి అంశం ఇది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో మనం గమనిస్తే కనుక ప్రజలు ప్రశ్నించే వ్యక్తి ఒకరు ఉండాలనే ఒక ఆలోచనతో ఓట్లు వేశారనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. దాదాపు జీవన్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి పోటీ చేసినప్పటి నుంచి అసలు పార్టీని లేకుండా చేయాలనే టీఆర్ఎస్ తాపత్రయం, ప్రతిపక్షం ఉండకూడదు, ప్రజాసంఘాలు ఉండనే రాదు, మొత్తంగా కూడా ఏకఛత్రాధిపత్యం ఒకటి కొనసాగాలి, పూర్తి నిరంకుశంగా తనకు ఈ రాష్ట్రం పైన ఒక అధికారం దక్కాలనే తాపత్రయాన్ని ప్రజలు ఏమాత్రం కూడా ఆమోదించలేదు. ఈ నిరంకుశమైన పాలనను అంతం చేయాలనేటువంటి ఆలోచనతో ఒక నిర్ణయంతో ప్రజలు ఓట్లు వేశారు. ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళ కూడా ఎవరు గురి కాలేదు. చాలా స్పష్టమైనటువంటి ఆలోచన, ఎక్కడ తమకు బలమైన అభ్యర్థి కనబడితే అక్కడ ఖచ్చితంగా ఓటు వేసి ఈ జరిగినటువంటి మొత్తం పరిణామాలలో ఒక ప్రశ్నించే గొంతుగా ఒకటి ఉండాలి, ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు ఉండాలి అనే ఒక అభిప్రాయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాలు, వారి నిరంకుశ పోకడలకు ఒక సమాధానం చెప్పాలనే తాపత్రయంతో వాళ్ళందరూ కూడా ఓటు వేసి గెలిపించారు. నిజంగా ఇది ప్రజల విజయంగానే మనం చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో మరి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ముగ్గురిని కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తూ, చాలా తక్కువ మెజారిటీతో రెండు చోట్ల మనం ఓడిపోయాం. ఒకటి జహీరాబాదు, రెండవది చెవెళ్ళ. రెండు చోట్ల కూడా మేము జనసమితిగా కూడా చాలా గణనీయంగా ప్రయత్నం చేసినాం. అందుకని ప్రత్యేకంగా ఈ రెండు చోట్ల కూడా గెలిచి ఉంటే బాగుండేది అనేటువంటి ఒక భావన తెలంగాణ జనసమితి కార్యకర్తల్లో కూడా ఉంది. ఏదైనా ఈ గెలుపు అనేది భవిష్యత్తులో ప్రజల సమస్యలను లేవనెత్తడానికి ఇది ఒక అవకాశం మాత్రమే. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ వాళ్లకు న్యాయాన్ని చేకూర్చాలనే ఆలోచనతో నేను గెలుపునిచ్చాను. ఆ ప్రజలు ఇచ్చినటువంటి మనకి వాళ్ళ ఇచ్చినటువంటి పూర్తి మద్దతు అనేది మనం ఒక వాళ్ళ తరఫున నిలబడతామనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి మద్దతే. ఖచ్చితంగా గెలిచిన వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడి ఢిల్లీలో మరి తెలంగాణకు రావాల్సినటువంటి వనరులు సాధించడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఆ ప్రయత్నంలో మా వంతు సహకారం కూడా అందిస్తామని తెలంగాణ జనసమితిగా మేము ఈ లక్ష్య సాధన కోసం కావలసిన సహకారాన్ని అందిస్తామని, ఆ లక్ష్యాలను సాధించుకోవడానికి కావలసిన ఒత్తిడిని కూడా తీసుకొస్తామని ఈ సందర్భంగా మేమంతా కూడా ఒక ఆలోచనతో ఉన్నాం. ఖచ్చితంగా ఈ దృక్పథంతో మరి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా మేము భావిస్తూ రేవంత్ రెడ్డి గారి గెలుపును ఆహ్వానిస్తాము. ప్రశ్నించే గొంతుకలకు మీరు సంపూర్ణమైన మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆనాడు కలిసి జనసమితి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా పార్టీలో చర్చించి స్పష్టంగా శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ఉన్న శ్రేణులందరూ కదలాలి, జనసమితి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి పెద్దలు కోదండరాం గారు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న జనసమితి శ్రేణులందరూ కూడా నా ఎన్నికలలో నాకంటే ఎక్కువగా వాళ్ళే ఎన్నికలలో నిలబడితే ఏ రకంగా పనిచేస్తారో అంతకంటే ఎక్కువ శ్రమ చేశారు. ఈరోజు ఈ విజయాన్ని గెలవడానికి, ఈరోజు చట్టసభలకు పార్లమెంటుకు నేను వెళ్ళడానికి జనసమితి సహకారం మరవలేనిది. అందుకే ఆ పార్టీకి, పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్పడానికి, అదేవిధంగా చట్టసభలల్లో ఏ అంశాలను ప్రస్తావిస్తే తెలంగాణ ప్రాంతానికి ప్రయోజనం ఉంటుందో వారి సలహాలు సూచనలు తీసుకోవడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు 2014 రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టంలో పొందుపరచాల్సిన అంశాల మీద తెలంగాణ ప్రాంత మేధావులు అందరితో చర్చించి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు చాలామందికి సలహాలు సూచనలు, అదేవిధంగా పునర్విభజన చట్టంలో పొందుపరచాల్సిన అంశాల మీద ఆనాడు పూర్తి స్థాయిలో నివేదికలు ఇచ్చి అందులో పొందుపరచడం జరిగింది. ప్రధానంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారం, రాజపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఎన్టీపీసీ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ సంస్థ ఏర్పాటు, ట్రైబల్ యూనివర్సిటీ, ఐటీఐఆర్ కారిడార్, అదేవిధంగా ఎయిమ్స్, ఇలా చాలా అంశాలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్నీ కూడా పునర్విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. కానీ కారణం ఏదైనా ఈ 5 సంవత్సరాలు అవి ముందుకు వెళ్ళలే. ఆనాడు చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని చేసి ఇస్తే కూడా రాష్ట్ర పాలకులు కానీ కేంద్ర పాలకులు కానీ వీటిని నిర్లక్ష్యం చేసింది. ఈరోజు ఆ అంశాలన్నిటిని కూడా పెద్దలు కోదండరాం గారు నాకు గుర్తు చేసి ఇప్పుడు చట్టసభలలో మీరు ప్రస్తావించి ప్రశ్నించి ప్రజలు ఏదైతే నీ మీద నమ్మకం పెట్టుకున్నారో ప్రశ్నించే గొంతు కానీ పునర్విభజన చట్టంలో ప్రధానంగా పొందుపరిచిన తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనానికి అవసరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంటులో ప్రస్తావించి సాధించు. దానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు మేము అందిస్తాము. మేధావులతో కూడా సమీక్షించి సమాచారం ఇంకేమన్నా కావాలన్నా కూడా మీకు అందిస్తామని వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారి సూచన మేరకు జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో ఏ సందర్భం వచ్చినా ఈ అంశాలన్నింటిని కూడా ప్రస్తావించి తెలంగాణకు అత్యధికంగా నిధులు తెచ్చే విధంగా, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా, పేదవాళ్లకు అన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చే విధంగా, తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా పోరాటం చేయడానికి వారి సూచన సలహాలను తప్పకుండా తీసుకుంటాం. భవిష్యత్ కార్యాచరణ కూడా తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం సోషల్ మీడియా అనేది కొద్దిమంది వ్యక్తులకు వ్యాపారం చేయడానికి వాళ్ళకి ఇంధనం కావాలి. ఆ ఇంధనం ద్వారా లాభాలు పొందాలనుకుంటున్నారు. మా పేరు రాసుకుంటే వాళ్ళకు జీవన వృద్ధి వస్తుంది కాబట్టి కొన్ని అంశాలు వాళ్ళ వ్యాపారం కోసం రాసుకుంటున్నారు. వాటి రాసే వాళ్ళ గురించి కానీ జరుగుతున్న చర్చలకు కానీ ఎలాంటి సంబంధం లేని విషయాలు. కాబట్టి ప్రజలు ప్రశ్నించడానికి ప్రజాప్రతినిధిగా నన్ను చట్టసభలకు పంపించింది. మనం అడిగిందే, ప్రజలు చెప్పిందే ప్రశ్నించే గొంతుక. ప్రశ్నించే గొంతుకగా ఉండాలి అంటే ఇక్కడైనా అక్కడైనా ప్రతిపక్షంలోనే ఉంటేనే మనం ప్రశ్నించగలం. ఇక్కడ మీరు చూసారు, ప్రతిపక్షంలో గెలిచిన వాళ్ళు అల్లకపోయిన తర్వాత ఏం జరిగింది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. Admissions are in progress. Call 04027146899 and 04027148699.